బిడ్డయే తన లోకంగా బ్రతుకుతున్న ప్రతి తల్లి తాను పడ్డ కష్టం అంతా బిడ్డ ఎదుగుదల చూసి మర్చిపోతుంది అలాంటిది ఆ బిడ్డ తల్లి కష్టాన్ని తీసిపారేస్తే ఆ కష్టం వల్ల తనకేమీ ఉపయోగం లేదు అంటే ఆ తల్లి గుండె ఏమవుతుంది అన్నదే ఈ కథ రచయిత రామ్ గారు ఇక స్టోరీలోకి వెళ్తే అమ్మా నాన్నకి ఒక్కతే సంతానం స్వాతి పుట్టినప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచారు తనకి నచ్చిన అన్నీ కొనేవారు ఇష్టమైనవే తినిపించేవారు చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకున్నారు చిన్న నొప్పి కూడా తట్టుకోలేని అపురూప శిల్పంలా పెరిగింది స్వాతి కానీ చాలా సౌందర్యవతి ఇంకా గుణవతి స్వాతి కాలేజీకి వచ్చింది చాలామంది ప్రేమ అంటూ వెనుకపడ్డారు అందరికీ దూరంగా ఉండేది కానీ ఒకరి ప్రేమకి ఆమె కరగక తప్పలేదు అతనే విరాట్ చదువు అవగానే ఇద్దరి ఇళ్లల్లో చెప్పారు ఎవరి నుంచి సముఖత రాలేదు వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు ఇద్దరు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు కొన్ని రోజులకి స్వాతి గర్భం దాల్చింది అప్పుడే విరాట్కి అనుకోని పరిస్థితిలో ఉద్యోగం పోయింది దాంతో అతను తాగుడికి బానిసయ్యాడు అడిగితే స్వాతిని కూడా కొట్టడం మొదలుపెట్టాడు అసలే గర్భవతి స్వాతికి అప్పుడు తాను పెరిగిన విధానం గుర్తు వచ్చింది బిడ్డ ఎదుగుదల కోసం తనకి ఇష్టం లేని ఆహారం తినేది ఆ సమయంలో అసలే వికారపు బాధ ఎక్కువ ఉంది ఇష్టం లేని ఆహారం సహకారం ఇవ్వని భర్త అలానే బిడ్డ కోసం పంటి బిగున భరిస్తూ వస్తుంది లోపల బిడ్డ బాగా తన్నడం స్టార్ట్ అయింది బయట తండ్రి తంతున్నాడు అలా బాధలు అన్ని బిడ్డ కోసం భరిస్తూ స్వాతి ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది పుట్టిన బిడ్డ నవ్వు ఏడ్పు చూసిన స్వాతికి తాను పడ్డ కష్టం అంతా మాయమైంది బిడ్డ రోజే విపరీతమైన తాకుడు వల్ల భర్త చనిపోయాడు స్వాతికి తోడు కూడా లేకుండా పోయింది బిడ్డకి రమ్య అని పేరు పెట్టుకుని తనకి ఉన్నంతలో బాగా పెంచసాగింది రమ్య కూడా పెరుగుతుంది అసలే అందమైన స్వాతి పక్కన భర్త లేకపోవడంతో చాలామంది మగవారి కన్ను ఆమెపై పడింది కానీ ఆమె ఎవరికీ లొంగక కేవలం రమ్య ముఖంలో ఆనందం చూసి అదే తన సుఖం అనుకునేది రమ్యకి ఎదిగే కొద్దీ తన పేదరికం నచ్చలేదు తమ జీవితం చాలా హీనమైనది అనుకుంది కాలేజీకి రాగానే వేరే పట్నం వెళ్ళి చదువుకుంటా అని స్వాతికి చెప్పి వెళ్ళిపోయింది స్వాతి రమ్య ఫీజు కోసం అడిగిన డబ్బు పంపిస్తూనే ఉండేది స్వాతి తాను తిన్నా తినకున్న రమ్య అవసరం కోసం అడిగిన డబ్బు ఎప్పుడూ ఇస్తూ ఉండేది రమ్య కాలేజీకి వెళ్ళి బాగా డబ్బున్న చెడు తిరుగుడు తిరిగే అబ్బాయిలతో స్నేహం మొదలుపెట్టింది వాళ్ళ అవసరాలు తీరుస్తూ తన అవసరాలు తీర్చుకుంటూ మద్యంకు మత్తు పదార్థాలకు అలవాటు పడింది వరుసగా రెండు రోజులు రమ్య ఫోన్ ఎత్తకపోవడంతో భయపడిన స్వాతి బస్సు ఎక్కి రమ్య ఉండే పట్నంకు వచ్చింది బస్సు దిగి నడుస్తున్న ఆమెకి రోడ్డు పక్కన పార్కులో ఎవరో రమ్యలా కనిపిస్తే లోపలికి వచ్చి చూసి అక్కడ ఒళ్ళు తెలియకుండా మొత్తులో ఉండి వేరే అబ్బాయి రొమాన్స్ చేస్తున్న రమ్యని చూసి గట్టిగా అరిచింది రమ్య అని ఎందుకు ఇలా చేస్తున్నావు అతన్ని ప్రేమిస్తున్నావా అని అడిగింది స్వాతి ప్రేమా దోమ లాంటివి ఏమీ లేవు వాడి అవసరం వాడిది నా అవసరం నాది అని గట్టిగా అంది రమ్య నీ కోసం నేను ఇంత కష్టపడుతుంటే నువ్వు అని గట్టిగా కొట్టింది రమ్యని స్వాతి రమ్యకి కోపం వచ్చి ఎవరు కష్టపడమన్నారు ఎవరు కనమన్నారు అయినా నువ్వు ఇచ్చేటప్పుడు నా ఫీజు సరిపోవడం లేదు నేను అందరిలా విలాసంగా ఉండాలి అనుకున్నా అందుకే నీకు దూరంగా వచ్చాను నువ్వు నాన్న పోయాక ఎవరితో రొమాన్స్ చేయలేదా అలానే ఉండిపోయావని నువ్వంటే నేను నమ్మాలా ఏదో కష్టపడి పెంచా అన్నావు నీ పెంపకంలో నాకు సుఖం లేదు ఆనందం లేదు ఇష్టమైన చుటికి వెళ్ళలేను ఇష్టమైన తిండి తినలేను ఇష్టమైన బట్ట కట్టలేను పేదరికం ఉన్నంతలో సర్దుకుపోవాలి ఎప్పుడు అందుకే ఈ జీవితం మొదలు పెట్టాను దానికి నా అందమే పెట్టుబడి నాకు నీ కష్టం అక్కర్లేదు తల్లి నీకు దండం పెడతాను ఇక్క నుండి వెళ్ళిపో అని అని రమ్యనే అక్కడి నుండి వెళ్ళిపోయింది బిడ్డే తన లోకం అని పెంచిన తల్లి గుండె ఆ లోకం నాకు వద్దు అది అసలు లోకమే కాదు అని బిడ్డ అన్న మాటలకి తాను ఎంతో నీతిగా పెంచా అనుకున్న బిడ్డ అర్థం లేని వ్యామోహాల కోసం తప్పుడు దారిలో వెళ్లడం చూసి కకలా వికలం అయ్యింది అసలు తాను ఇంతకాలం ఉన్నది ఎవరి కోసం ఇక ముందు ఎవరి కోసం అనే మాట గాలిలో వినపడింది ఆ గుండెకు అంతే ఆ గుండె క్షణం ఆలస్యం చేయకుండా ఆగిపోయింది స్వాతి చనిపోయింది అని రమ్యకు తెలియదు తన ఆనందంలో తాను ఉంది స్వాతి శవాన్ని నగరపాలక సంస్థ వాళ్ళు ఖననం చేశారు చిన్న దెబ్బ కూడా తట్టుకోలేని సుకుమారమైన అమ్మాయిలు అమ్మ అవుతున్నామంటే బిడ్డ కోసం ఎంత కష్టమైనా పడతారు బిడ్డ మంచి కోసం ఎంత బాధైనా పడతారు బిడ్డలు వారికి ఏం చేయవలసిన అవసరం లేదు మంచిగా ఉంటే చారు అదే వాళ్ళకి వేల కోట్లు అమ్మ ప్రేమని తప్పు పట్టవద్దు కన్నె గుండె తట్టుకోలేదు ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న పై ప్రెస్ చేయండి అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్